హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి మనకి జేఎన్టీయూ నియర్ బైలో ఉన్న నిజాంపేట్ ఏరియాలో మనకి 400 స్క్వేర్ యార్డ్స్లో డూప్లెక్స్ విల్లా మనం ముందుకు వచ్చిందండి. ఇది వచ్చేసి ఎలివేషన్ చూడొచ్చు, మనకు చాలా స్పేసెస్గా ఉందండి. 2 కార్ పార్కింగ్ ఏరియాస్ ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా చూడొచ్చు, గ్రీనరీ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి వీళ్ళు. ఇది వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్తో సహా మనకి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ విల్లా అండి మనకి దీంట్లో, అలాగే నార్త్ ఫేసింగ్ డోర్ ఫేసింగ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారండి దీంట్లో. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ది. ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి, మనకి చాలా స్పేసెస్గా ఉంది హాల్ అంతా కూడా. దీంట్లో లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి హాల్ ఏరియా, మనకి చాలా స్పేసెస్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్లో ఎంట్రన్స్ ఇచ్చారండి ఇక్కడ. అలాగే ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా, కిచెన్, ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి. మనకి కిచెన్స్ కూడా చాలా స్పేసెస్గా వచ్చాయి మనకి దీంట్లో. ఇది వచ్చేసి మనకి వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి, రెడీ టు మూవ్ మనకి దీంట్లో. ఇది వచ్చేసి మనకు కిచెన్ ఏరియా చూడొచ్చు, వుడ్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు దీంట్లో. మనకి టోటల్గా 3 కిచెన్స్ ప్రొవైడ్ చేశారండి. అవుట్ సైడ్ కూడా మనకి కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఇది ఇంకో కిచెన్ అండి దీంట్లో. అలాగే పక్కనే యూటిలిటీ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి దీంట్లో. ఇది జస్ట్ మనకు మెట్రో స్టేషన్కి వచ్చేసి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి మనకి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా, డైనింగ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి కింద మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకు చాలా స్పేసెస్గా వచ్చింది, చాలా నీట్గా ఉంది. హౌస్ అంతా కూడా చూడొచ్చు, వుడ్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా కంప్లీట్ చేశారు వీళ్ళు. అలాగే దీంట్లోనే అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ దీనికి చూడొచ్చు, మనకు చాలా స్పేసెస్గా ఇచ్చారు వాష్రూమ్ కూడా, చాలా స్పేసెస్గా ఉందండి. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి వుడ్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు. మనకి లిఫ్ట్ ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇది నార్త్ ఫేసింగ్లో మనకి డోర్ ఫేసింగ్ పెట్టారండి. అలాగే పక్కనే ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా ప్రొవైడ్ చేశారు. దీంట్లో కూడా వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే చూడొచ్చు, మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు దీంట్లో. ఫాల్ సీలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి మనకి చూడొచ్చు. ఇక్కడ అంతా కూడా చాలా స్పేసెస్గా ఇచ్చారు వే అంతా కూడా మనకి. ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం రండి నాతో పాటు. ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ డూప్లెక్స్ విల్లా అండి. ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్ వరకే డూప్లెక్స్ విల్లా, లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు సెకండ్ ఫ్లోర్ వరకు. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇదంతా కూడా మనకు లివింగ్ ఏరియా, చాలా స్పేసెస్గా ఇచ్చారు లివింగ్ ఏరియా కూడా. ఇది వచ్చేసి మనకి పూజ గది ప్రొవైడ్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి. ఇది వచ్చేసి మనకి పూజ గది. పైన వచ్చేసి మనకి వన్ బెడ్రూమ్ అండి, అటాచ్డ్ వాష్రూమ్, అలాగే డ్రెస్సింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు దీంట్లో. ఇది వచ్చేసి మనకి వుడ్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారండి. గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు దీంట్లో. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి. అలాగే పక్కన మనకి డ్రెస్సింగ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్ కూడా మనకి చాలా స్పేసెస్గానే ప్రొవైడ్ చేశారు. వుడ్ వర్క్ అంతా కూడా నీట్గా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారండి దీంట్లో. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో అండి. మనకి రూమ్స్ అన్ని కూడా చాలా స్పేసెస్గా ఉన్నాయి. అలాగే పక్కనే మనకి బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు. బాల్కనీ వచ్చేసి మనకి చాలా స్పేసెస్గా ఉంది చూడొచ్చు. మనకు చుట్టూ అన్ని కూడా విల్లాస్ ఉంటాయండి, అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్. అలాగే మనకి చాలా నీట్గా ఉంటుంది హౌస్ వచ్చేసి, చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేశారండి ఇది వచ్చేసి. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి పైన ఫస్ట్ ఫ్లోర్లో మనకి థియేటర్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి, హోమ్ థియేటర్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి హోమ్ థియేటర్ రూమ్ అండి. పక్కనే మనకు దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి ఇక్కడ. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో అండి చూడొచ్చు. మనకి స్టెప్స్ కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు స్టెప్స్ కూడా. అలాగే మనకి పక్కనే మనకి ఇంకో మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారండి ఇది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా ప్రొవైడ్ చేశారండి. పైన వచ్చేసి చాలా స్పేసెస్గా ఉన్నాయి రూమ్స్ అన్నీ కూడా మనకి. ఇది వచ్చేసి వుడ్తో కూడా మనకి ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ ప్రొవైడ్ చేశారండి. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు దీంట్లో. ఇది వచ్చేసి అలాగే మనకి పక్కనే బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారండి దీంట్లో. ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా. ఇదంతా కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లోనండి. అలాగే రండి నాతో పాటు చూద్దాం మనం సెకండ్ ఫ్లోర్.
ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్ లో చూడొచ్చు మనకి లివింగ్ ఏరియా చాలా స్పేసెస్ గా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ వచ్చేసి నేను త్రీ కిచెన్స్ చెప్పాను కదండి, ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్ లో కిచెన్ అండి. ఇది ఇక్కడ కూడా మనకి చాలా నీట్ గా ప్రొవైడ్ చేశారు వుడ్ అంతా కూడా. అలాగే దీంట్లో వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ కామన్ వాష్రూమ్ లాగా. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. అలాగే పక్కనే మనకి ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేసెస్ గా ప్రొవైడ్ చేశారు. వాల్ సీలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. మనకి ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళే ఫ్రాన్స్ సైడ్ వచ్చారు. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ చూడొచ్చు. ఇదంతా కూడా మనకి గ్రీనరీ ఏరియా ప్రొవైడ్ చేశారండి. పైన వచ్చేసి ఇది టెరెస్ పైన మనకి చెట్లు పెట్టుకోవడానికి మనకు చాలా నీట్ గా ప్రొవైడ్ చేసి పెట్టారు వీళ్ళు. ఇది వచ్చేసి మనకి చాలా నీట్ గా ఉంటుంది. చుట్టూ అన్ని కూడా మనకి డూప్లెక్స్ విల్లాసే ఉన్నాయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.